గుంటూరు జిల్లా గురుజాల పట్టణంలో ఎక్సైజ్ స్టేషన్లో ఎక్సైజ్ సీఐ దేవర శ్రీనివాసరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాచపల్లి మండలం మట్టుపాలెం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తుల మధ్య మద్యం 115 బాటిల్స్ దొరికాయి. వీటితో పాటు టూ వీలర్స్ బైక్లను అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. పట్టుబడటం జరిగింది. వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బాణావత్ నరేష్ నాయక్, చంద్ర నాయక్ వీరిద్దరు బట్టుపాలెం గ్రామస్తులు. వీళ్ళు బట్టుపాలెం నుంచి ఇటు దాచిపల్లి తీసుకొచ్చి బెల్ షాపులో మద్యం అమ్మటానికి తీసుకొని వస్తున్నారు. వీళ్ళని పట్టుకున్నాము. వీళ్ళ దగ్గర 76 మద్యం సీసాలు దొరికినాయి. 76 మద్యం సీసాలు దొరికినాయి. ఏపీ 39BD9324 అనే రేడియన్ అనే ఒక టీవీఎస్ బైక్ దొరికింది. ఇది కొత్త బైక్ అండి. దీని వాల్యూ సుమారుగా 80 నుంచి 85 వేల రూపాయలు ఉంటుంది. అంటే వీరి వద్ద నియర్లీ 100,000 రూపాయల సరుకు దొరికింది వీళ్ళిద్దరి వద్ద. నెక్స్ట్ వచ్చి వి అనిల్ కుమార్ నాయక్, చిన్న దుర్గా నాయక్ వీళ్ళిద్దరు వచ్చేసి బట్టుపాలెంలో వీళ్ళ బంధువులు ఉన్నారు. వీళ్ళ బంధువుల దగ్గర నుంచి మందు తీసుకొని వీళ్ళు వెంకటరెడ్డిపురానికి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తున్నప్పుడు వీళ్ళని చేజ్ చేసి పట్టుకోగా వీళ్ళ దగ్గర 47 మద్యం సీసాలు దొరికినాయి. వాళ్ళ దగ్గర దొరికిన మద్యం సీసాలు మ్యాన్షన్ హౌస్. ఒక బైక్ దొరికింది. బైక్ పేరు వచ్చేసి AP07CJ9507. ఇది మినిమం 40,000 రూపాయల విలువ ఉండిద్ది. 40,000 రూపాయల వెహికల్, ఒక కేసు మద్యం దొరికింది వీళ్ళ వద్ద. ఇందు మూలంగా తెలియజేస్తున్నాను, పదే తెలియజేస్తున్నాను, మీ వాహనాలని ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు పెడితే ఏ పరిస్థితుల్లో కూడా ఇవ్వబడదు. మేము ఆక్షన్ వేస్తాము. మీ వాహనాలని పోగొట్టుకోవద్దు. తెలంగాణ నుంచి కానీ ఎక్కడి నుంచే కానీ పర్మిషన్ లేకుండా మద్యం తీసుకురావటం నేరము. రెండో విషయము, గురుజాల దాచేపల్లి ఏరియాలోని గృహాలు నిర్మించుకునే వారికి తెలియజేస్తున్నాను. అది ట్రాన్స్పోర్ట్ చేసేవారికి కూడా తెలియజేస్తున్నాను. ఇసుక డంపింగ్ పాయింట్ నుంచి కన్స్ట్రక్షన్ జరిగే ఏరియా వరకు పక్కాగా వెళ్ళాలి. ఎక్కడ డంప్ చేసినా కానీ అది నేరము. కనుక దాని మీద కేసు చేసి వెహికల్ సీజ్ చేయబడును. కనుక గుర్తుంచుకోండి, మీరు గురుజాల కానీ దాచేపల్లిలో కానీ డంపింగ్ యార్డ్ నుంచే రావాలి. మనకు డంపింగ్ యార్డ్స్ రెండు చోట్ల ఉన్నాయి. ఒకటి దాచేపల్లి, రెండు పిడుగురాళ్ళ. దాచేపల్లి నుంచి తెచ్చుకున్న డంపింగ్ యార్డ్ నుంచి మీ ఇంటి వరకు బిల్లు ఉండిద్ది. ఆ బిల్లు ఉంటేనే చెల్లిద్ది.